ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం, ఇలా 20 లక్షల ఎకరాల్లో పంట ఎండుతూ ఉంటే ఇప్పటికీ కాంగ్రెస్ వచ్చిన ఈ 100 రోజుల్లో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పరిస్థితి ఏమో ఇంత గంభీరంగా ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అసలు ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఈ మంత్రులకు టైం దొరకలేదు. క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిస్థితిని అంచనా వేయడానికి కానీ, రైతుల్ని ఓదార్చడానికి కానీ, రైతులకు భరోసా కల్పించడానికి కానీ ఈ ప్రభుత్వానికి అసలు టైం దొరకలేదు. ఇతర పార్టీల మీద, చేరికల మీద వీళ్ళకి దృష్టి పెడతా ఉన్నారు తప్ప, కానీ వీళ్ళు ఈ రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకొని పరిస్థితి ఇంత ఆందోళనగా ఉంటే కనీసం అసలు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఒక అధికారుల బృందాన్నైనా పంపించిందా? ఒక ఒక రాష్ట్ర ప్రభుత్వము జిల్లా కలెక్టర్లకో, ఆర్డీఓలకో, వ్యవసాయ శాఖ అధికారులకో, రాష్ట్ర స్థాయి నుంచి అధికారుల బృందాన్నో పంపించి పరిస్థితిని సమీక్షించడం కానీ, రైతులకు ఒక భరోసా కల్పించడం కానీ ఈ ప్రభుత్వం చేయడం లేదు. ఇప్పుడు గతంలో నేను నన్ను అడిగాను, కేసీఆర్ గారి హయాంలో ఎన్నడూ కూడా ఈ కొత్తగా బోరు బండ్లు, బోర్లేసే పరిస్థితి రాలే, ఊర్లల్లో బోరు బండ్లు కనబడలేదు, బావులు పూడిక తీయడానికి క్రేన్లు కిరాయికి తెచ్చుకునే పరిస్థితి లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ రాగానే మళ్ళా బోర్లేసుడు. నేను ఇప్పుడే చెప్పినట్టు ఒక్కొక్క రైతు 6 బోర్లు 8 బోర్లు వేస్తే ఇలా బోరు పొక్కల్లోనే వాళ్ళ కష్టం, వాళ్ళ చెమట చుక్కలు పోతూ ఉన్నాయి, అప్పుల పాలవుతా ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు రైతులు. కానీ ప్రభుత్వం అసలు చీమగుట్టినట్లేదు, కనీసం కదిలినటువంటి పరిస్థితి కూడా లేదు. ఇది అంత ఒకవైపు ఉంటే, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఒకవైపు రైతులు చాలా ఆందోళనలో ఉండి పంటలు ఎండిపోతూ ఉంటే, రైతు బంధు రాకపోతే, వడగల్ల వానబడి పరిశాన అవుతుంటే, మూడోది ఇక బ్యాంకుల వాళ్ళు అప్పులు కట్టండి అని చెప్పి నోటీసులు ఇచ్చి ఊర్ల మీద పడ్డారు. ఇది ఎక్కడ అంటే సంగారెడ్డి జిల్లా రేగోడు మండలంలో ఏపీజీవీబీ బ్యాంకు రేగోడు, కోత్వాన్పల్లి, వెంకటాపూరు, మర్పల్లి, చౌదర్పల్లి తదితర గ్రామాల్లోకి వెళ్ళి అప్పులు కడతరా కట్టరా, మిమ్మల్ని కోర్టులో కేసులు పెడతాం అని చెప్పి లీగల్ నోటీసులు ఇచ్చారు. ఇవన్నీ కూడా అడ్వకేట్ ద్వారా బ్యాంక్ ఇచ్చిన లీగల్ నోటీస్. ఇగో ఇది బ్యాంకు వాళ్ళే స్వయంగా ఇచ్చినటువంటి నోటీస్. మీరు వీడియో కూడా ఒకసారి చూడండి, ఏ రకంగా నాకు రేవంత్ రెడ్డి సంబంధం లేదు, అప్పు తీసుకున్నారు అప్పు తీసుకుని కట్టాలి, అదే సంబంధం నాకు. ఇప్పుడు నాకు రేవంత్ రెడ్డి చెప్పిండు, నరేంద్ర మోడీ చెప్పిండు, నాకు సంబంధం లేదు. వాళ్ళు ఏదైనా బ్యాంకుకి రాజకీయానికి సంబంధం లేదు. ఏదైనా ప్రభుత్వ పథకం వస్తే అది బ్యాంకులకు ఇస్తే మీకు ఇచ్చే బాధ్యత వరకు మాది. ఆ పథకం ఫార్ములేషన్ లో కానీ పథకం ఇస్తామని ఆ వీడియో మీకు డీటెయిల్ గా పంపిస్తాను. చాలా పెద్దగా ఉంది అది, ఆల్మోస్ట్ 6-7 మినిట్స్ ఉంది. మీ అందరికి కూడా షేర్ చేస్తాం వీడియోను, మీ టైం మేము వేస్ట్ చేయదలుచుకోలేదు. అంటే బేసికల్లీ ఒకవైపు రైతులు ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల రైతు బంధు రాక, నీళ్లు రాక, కరెంటు రాక, పంటలు ఎండిపోయి ఆందోళనలో ఉంటే, ఒకవైపు బ్యాంక్ అధికారులు పోయి మీరు పంట రుణాలు కడతారా లేదా అని లీగల్ నోటీసులు ఇచ్చి గ్రామాల మీద పోయి పడతా ఉన్నారు. ఎప్పుడో చిన్నప్పుడు ఒక పాట ఉంటుండే, అంజుమాన్ బకాయిల కోసం అధికారులు గ్రామాల మీద పడుతున్నారు, వేధిస్తున్నారు,
అప్రమత్తంగా ఉండు రైతు సోదరా అని అప్పుడు తెలంగాణలో చిన్నప్పుడు పాటలు విన్నాం. కానీ అది ఎట్లా ఉంటుందో ఇవాళ ఈ కాంగ్రెస్ హయాంలో ప్రత్యక్షంగా మళ్ళీ గ్రామాల్లో ఆ పరిస్థితి చూడడం జరుగుతూ ఉంది. ఇవాళ వాళ్ళు గ్రామాల్లోకి వెళ్ళి బ్యాంక్ అధికారులు నోటీసులు ఇవ్వడమే కాదు, ప్రత్యక్షంగా గ్రామాల్లోకి వెళ్ళి రైతుల్ని బెదిరిస్తున్నారు. మీరు బకాయిలు కడతారా లేదా మీ ఆస్తుల్ని సీజ్ చేస్తాం, మిమ్మల్ని కోర్టుకు లాగుతామని చెప్పి బ్యాంక్ అధికారులు రజాకర్లను తలపించే విధంగా ఇలా గ్రామాల మీద పడి రైతుల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, December 9 సోనియాగాంధీ జన్మదినం రోజు నేను ప్రమాణ స్వీకారం చేయంగానే నా మొదటి సంతకం రైతు రుణమాఫీ మీదనే ఉంటుంది అన్నారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల సమయంలో ప్రజలను రైతులను మరి నమ్మించే ప్రయత్నం చేసినారు. అంతేకాదు ఇంకెవరైనా అప్పులు తెచ్చుకోకపోతే తొందరగా బ్యాంకుకు పోండి, బ్యాంకుకు పోయి మీరు అప్పు తెచ్చుకోండి, నేను 9 తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండ్రు. మీరు అందరు విన్నారు బ్యాంక్ అధికారులు ఏమంటున్నారు, మాకు ప్రభుత్వం నుంచి ఏ ఆదేశము రాలేదు, నువ్వు December 9 ప్రమాణ స్వీకారం నాడే చేస్తాను, కానీ ప్రమాణ స్వీకారం మాత్రం 2 రోజులు ముంగటికేసుకున్నావు, 9 తారీఖు బదులు 7 తారీఖే ప్రమాణ స్వీకారం చేసినావు, 100 రోజులు దాటింది, దాదాపు 4 నెలలు కావచ్చింది, ఇప్పటికీ రుణమాఫీ మీద మీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు, మీరు బ్యాంకులకు ఎటువంటి డైరెక్షన్ ఇవ్వలేదు, అందుకే ఇవాళ బ్యాంక్ అధికారులు పోయి ఇవాళ ఊర్ల మీద పడి రైతుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు, రైతుల్ని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల్ని దగా చేసింది, మోసం చేసింది, ఈ కాంగ్రెస్ పార్టీ రైతులకు మొండి చేయి చూపింది. ఇదొక్కటే కాదు, మీరు గమనిస్తే ఇవాళ రైతుల విషయంలోనే కాదు ఇవాళ ఇతర అంశాల విషయంలో ముఖ్యంగా రైతులకు సంబంధించి కూడా రుణమాఫీ ఒకటే కాదు, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో రైతులకు ఏ అంశాలు అయితే చెప్పిందో ఏ ఒక్క అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ అమలు చేయలేదు, ఏ ఒక్క అంశం మీద మాట నిలబెట్టుకోలేదు. ఈ మేనిఫెస్టోలో వాళ్ళు ఏం చేసిండ్రు, 6 గ్యారంటీలు, 6 గ్యారంటీల మీద బాండ్ పేపర్లు పంచిండ్రు, నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిండ్రు, ప్రజలు నమ్ముతలేరని చెప్పి బాండ్ పేపర్ మీద రాసి ఇంటింటికి ఇచ్చొచ్చింది, 100 రోజుల్లో 6 గ్యారంటీలు, 13 హామీలు అమలు చేస్తామని చెప్పారు. మరి బాండ్ పేపర్లు పంచి నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతుల విషయంలో ఏం చెప్పింది, మేము రాగానే December 9 2 లక్షల రుణమాఫీ. మోసం. రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తాం. దగ, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తాం. దగ, వరి పంటకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తాం. దగ, అంటే 4 విషయాలు కూడా రైతులకు ఇచ్చిన 4 హామీలను కూడా తుంగలో దొక్కి రైతులను నట్టేట ముంచింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ, నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే మీరు రుణమాఫీ విషయంలో మోసం చేసిండ్రు, రైతు బంధు విషయంలో మోసం చేసిండ్రు, కౌలు రైతులకు మోసం చేసిండ్రు, వ్యవసాయ కూలీలకు అన్యాయం చేసిండ్రు, వరి ధాన్యానికి బోనస్ ఇస్తామని కూడా దగా చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఏ మొహం పెట్టుకుని రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారు, ఏం మేము మీకు నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చి మేము బాండ్ పేపర్ల సాక్షిగా రాష్ట్రంలో రైతుల్ని మోసం చేసినాం, మా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని అడుగుతారా? 10 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడగడానికి వస్తారా? నీటి నిర్వహణలో వైఫల్యం చెందాం, కరెంటు సరిగా ఇవ్వలేకపోయాం, మీ మోటార్లు గాలిపెట్టాం, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి రైతుల మీద అదనపు భారం పడ్డందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడగడానికి మీరు గ్రామాల్లోకి వస్తారా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్ట తయారైందంటే వాళ్ళకి అసలు తీరిక లేదు.